వెల్కమ్ టు VS9 టీవీ. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ అటవీ ప్రాంతంలో ఆదివాసుల దర్బార్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు హాజరై పండుగలో పాల్గొన్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నెమలి నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ ఆదివాసి దండోరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బెల్లంపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు చిన్నయ్య గారికి మరియు ఆశీర్వాద్ ఎమ్మెల్యే సక్కు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దన ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు స్థానిక సర్పంచ్ గారికి అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. ఈ కార్యక్రమానికి సంతోషంతో ఉత్సాహంతో వచ్చినటువంటి ఆదివాసీ అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు రామ్ రామ్. ఇంకా మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వాలు మనల్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడా ఇంకా మనం చాలా వెనుకబడి ఉంటున్నాం. అదేవిధంగా విద్యా వైద్యంలో కూడా మనం ఇంకా చాలా ముందుకెళ్ళాలి. అదేవిధంగా బోర్డు భూముల సమస్య ఇప్పటితోటో నగులుతున్నప్పటికీ కూడా మొన్న కేసీఆర్ గారు ఈ మధ్యనే 2005 నుంచి పోటు చేసుకున్న రైతులకు పట్టాలు ఇద్దరని ప్రకటించడం జరిగింది. 2005 నుంచి కాకుండా ఆ తర్వాత కూడా ఇవ్వాలని చెప్పి పట్టణంలో సీనియర్ ఫోటోగ్రాఫర్ సిగిరి ప్రతాప్ రెడ్డి సేవలు మరవలేనివని రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటే చందర్ అన్నారు. మేదరి బస్తీలో పెద్దపల్లి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటే చందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతాప రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ ప్రతాప్ రెడ్డి 35 సంవత్సరాల నుండి పట్టణంలో ఫోటోగ్రఫీ సేవలు అందిస్తున్నారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామగుండం అదేవిధంగా రాజేష్ రెడ్డి గారికి, సిరిసిల్ల రాజుల శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ గారు, శ్రీగిరి రవణ గారు, పల్లెళ్ళ దయగౌడ్ లక్షెట్టి చంద్రమోహన్ గారు, అదేవిధంగా వాసు కళ్యాణ శ్రీనివాస్ మరియు మహర్షి కళ్యాణ సీనన్నకు, రెడ్డి భాస్కర్కు కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా, అదేవిధంగా సోదరి మణి పాలకుర్తి ఏర్పటిసి సభ్యులను ప్రజల సభ్యురాలు గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఒక అసోసియేషన్ అయినా కానీ ఒక మిత్ర బృందమైనా కానీ నిజంగా మన మధ్యలో ఆ మిత్రుడు కానీ ఆ సభ్యుడు కానీ లేనప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండేటువంటి గొప్ప ఆలోచన సమాజంలో ఉండాలి. దాన్ని పూర్తిగా ఈ యొక్క ఫోటోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి సంఘాన్ని, అసోసియేషన్ సభ్యులను, వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ అనుకోని సందర్భాలలో మరణించినటువంటి సందర్భంలో ఆ కుటుంబాన్ని హక్కులు చేర్చుకొని ఆనుకుంటున్నటువంటి ఈ యొక్క కమిటీ సభ్యులను, నిర్వాహకులను హృదయపూర్వకంగా
సందర్భంగా అభినందిస్తూ ప్రతాప్ రెడ్డి అన్న లేని లోటు మనము తీర్చలేదు. వారి కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపి వారికి ఏ సందర్భంలోనైనా అండగా ఉంటామని చెప్పడం తప్ప. మనమందరం కూడా ఇవాళ ఇక్కడికి ఇక్కడ వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం వారి కుటుంబానికి గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది అని నేను సంపూర్ణంగా భావిస్తూ, మా వంతు బాధ్యతగా నాకు చిన్ననాటి నుండి మిత్రుడు ప్రతాప్ రెడ్డి అన్న, నేను చిన్నప్పుడు ఇక్కడ ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ అని ఒక షాప్ రెగ్యులర్గా షాప్కు వెళ్ళేవారు సంపూర్ణ. అక్కడ వెళ్ళినప్పుడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాలం మున్సిపల్ డివిజన్ నూతన కమిషనర్గా జ్యోతి సోమవారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బదిలీలో శంషాబాద్లో పనిచేస్తున్న జ్యోతిని తుర్కయంజాల్ మున్సిపల్ డివిజన్ కమిషనర్గా నియమించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న కమిషనర్ అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెన్షన్కు గురయ్యారు. దీంతో కమిషనర్గా జ్యోతిని నియమించడంతో పదవీ బాధ్యతలు చేపట్టారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించి అనంతరం మినీ ట్యాంక్ బండ్ మీదుగా పురవీధులలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ద్వారకా ఫంక్షన్ హాల్లో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు ప్రజాకవి ఎమ్మెల్సీ గోరెట్టి వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరెట్టి వెంకన్న ఆటపాటలతో జానపద కళాకారుల బృందంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎనలేని సంతోషం నింపారు. సమస్యలు లేదు, పార్టీ లేనడగా ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. కానీ కొందరు పార్టీ వాళ్ళు ఇతర మామూలు ఎంపీకి ఎంత పొడగొడుతున్నాం అంటే మనకు అభ్యర్థులుగా పొడగొడుతున్నాం. కోరుకుంటున్నారు అవకాశం చేసిన అవకాశం ఉంది, కానీ రిజర్వేషన్ గతంలో పెద్దలు చిట్టెం నరసిరెడ్డి గారు కూడా ఇక్కడ ఈ నీళ్లు తెచ్చిన మహానుభావులు. ఆ తర్వాత అందొచ్చినాక పొంగింది సంఘం గంటా నుండి మక్తాలు సెలవులు నిండా అప్పుడే అట్లుండే పొంగింది సంఘం గంటా మక్తాలు సెలవులు నిండా బుతుకూరు డ్యాము చూడ పల్లె పండింది పంట సేల పారుతున్న చేరు నీళ్లు ప్రధానం నాకు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచి అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మను బెంగల్ పట్టణ తెరాస కార్యకర్తలు దహనం చేశారు. ఎంపీ అరవింద్ రాజ్యాంగపరమైన పదవిలో ఉండి తీన్మార్ మళ్లన్న కేసు విషయంలో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలను అవమానపరిచే వ్యాఖ్యలు భారత రాజ్యాంగాన్ని హేళన చేసే విధంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామవాసి ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానందరెడ్డి బీంగల్ మండల బడా బీంగల్లో గల ప్రభుత్వ పాఠశాలకు ఫర్నిచర్ అందజేశారు. ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్య క్రమశిక్షణలో మరియు క్రీడలలో అత్యున్నత ప్రతిభ కనబరుస్తుందన్నారు.
ప్రాథమిక పాఠశాలకు గత 3 సంవత్సరాలుగా అడ్మిషన్స్ పెరుగుతూ అవుతున్నాయి. అయితే పిల్లలు కూర్చోవడానికి సరైన ఫర్నిచర్ అందుబాటులో లేదు. ఈ ప్రాబ్లం వల్ల మా స్కూల్కు వచ్చే పిల్లలకు ఇబ్బంది కలుగుతూ వస్తుంది. మేము దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కూడా మాకు కొత్తగా 100 అడ్మిషన్స్ అయినాయి. 45 మంది ఫస్ట్ క్లాస్ 5th క్లాస్ నుంచి 6th కి వెళ్ళిపోయినారు. 45 మంది పోను మాకు మళ్ళీ 100 అడ్మిషన్స్ వచ్చినాయి. మా స్కూల్లో ఇప్పుడు 220 వరకు స్ట్రెంగ్త్ ఉంది. సరిపోయినన్ని బెంచీలు కానీ తరగతులలో ఫర్నిచర్ కానీ లేదు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మా దగ్గర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మేడం నీలారాణి గారు, వాళ్ళ దగ్గర బంధువైన వ్యాపారవేత్త బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన దయానంద్ రెడ్డి గారిని సంప్రదించడం జరిగింది. మా పాఠశాలలో ఫర్నిచర్ కొరత అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి సుమారు 150,000 రూపాయల విలువ చేసే 40 డ్యూయల్ డెస్క్ బెంచీలను తక్షణమే ఈరోజే పంపించడం జరిగింది. దీనివల్ల మా దగ్గర చదువుతున్న 220 మంది విద్యార్థులకు మంచి సౌకర్యం ఉనగూరినట్లయింది. వెంటనే స్పందించి మాకు విరాళంగా 40 బెంచీలను అందజేసిన దయానంద్ రెడ్డి గారికి మా పాఠశాల తరఫున, పిల్లల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం గొల్లల మామిడాడ వర్షం పడితే చాలు, గొల్లల మామిడాడ పరిస్థితులు మరీ ఆత్మానంగా మారుతుంది. రాత్రి హఠాత్తుగా కురిసిన వర్షాలకు నిత్యావసర వస్తువులు నీట మునిగి మార్కెట్ వ్యాపారస్తులకు భారీ నష్టం వాటిల్లేదు. మార్కెట్ పరిస్థితి మొత్తం సర్వనాశనం అయిపోయిందండి. పెద్దలు ఏం చేయలేకపోతున్నారు, ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేయలేకపోతున్నారు మార్కెట్. ఇది మా పరిస్థితి, మొత్తం లాస్. ఇంతమంది మార్కెట్ విలువ నష్టపోతుంటే 100,000 రూపాయలు నష్టపోయారు జనాలు అందరికీ. ఇప్పుడైనా ఎమ్మెల్యే గారు తెరిచి మా మార్కెట్ మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం పెద్దలందరినీ. వచ్చిందా స్టార్ట్ అర్ధరాత్రి 12 అయిందండి. అకాల వర్షం వల్ల ఇంకొక మార్కెట్ స్థితిది 100,000లో ఉందండి నష్టం. ఊరు పెద్దగా ప్లేం చేయలేకపోతున్నారు. మొన్న ఎమ్మెల్యే గారు ఇది మా మార్కెట్కు దృష్టి పెట్టలేదు. దయచేసి ఎమ్మెల్యే గారికి ఒకటే మనవి, ఈ మార్కెట్ మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం. ఊరు పెద్దలకే మొత్తం అందరికీ మార్కెట్ జరుగుతున్న మీకు దండాలు పెడుతున్నాం. ఇది చూసారప్పుడు అర్ధరాత్రి 12 అయిందండి. 12 అయిందంటే మార్కెట్ చూసారు ఎలా ఉందో, 100,000లో మోటార్ మునిగిపోయినాయండి. ఏది పని చేయదండి, ఏది పని చేయదండి. ఆ పూటకు ఆ పూటకు తినిపోలే తప్ప ఇక్కడ లక్షలు లక్షలు గడించిన వాళ్ళు ఎవరు లేరండి. కొద్దిగా దయచేసి ఎమ్మెల్యే గారికి ఊరు పెద్ద కాపులకి కింద మనవి, ఈ మార్కెట్ మీద దృష్టి పెట్టమని కోరుతున్నాను. పెట్టాలి, ఏం బాగాలేదు వస్తున్నాం.
చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జాతీయ రహదారికి చేరువలో ఫౌండర్ చైర్మన్ డాక్టర్ తేజ, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దేవి స్థాపించిన అంచుకంటి ఆసుపత్రిని అరకు మాజీ ఎంపీ రత్నభాయి సత్యనారాయణ ప్రారంభోత్సవం చేశారు. నిరంతరం ప్రజాసేవే ముఖ్యంగా పనిచేస్తామని, ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మొబైల్ వైద్య సేవలని అందిస్తామని, ప్రత్తిపాడు నియోజకవర్గం మరియు చుట్టుపక్కల గ్రామాల నిరుపేదలకి మెరుగైన వైద్య సేవలని అందించడానికి అంచు ఆసుపత్రి ప్రారంభించామని ఫౌండర్ చైర్మన్ డాక్టర్ తేజ, మేనేజింగ్ డైరెక్టర్ దేవి తెలిపారు. మానవుడు సంపాదించినటువంటి దాన్ని ఇలా గనక కార్యక్రమాలు చేస్తే దినదిన అభివృద్ధి చెందుతుంది. ఒక్కరొచ్చినా 10,000 మంది అవుతారు, 10,000 మంది 10 కోట్లు అవుతారు, 10 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అవుతారు. అందుచేత ఏజెన్సీస్ ఈ రోజైనా మనం మీటింగ్ పెట్టేసిన వాళ్ళు పని ఆపుకొని రావాలి. అదే సార్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు, దానికి ముందే ప్రిపేర్ అయ్యాం సార్. ఎందుకంటే ఇది మేము ట్రైబల్ క్యాంప్స్కి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం, ఓపీ అంతా 1 గంటకి స్టార్ట్ అయ్యేది. ఆరు ఉపాధి ఆపుకొని రావాలి, ఆపరేషన్కి మనం తీసుకెళ్లిపోతాం కాకినాడ. ఇంట్లో పరిస్థితులు తెలియదు, ఎన్నోసార్లు మిస్ అలాగని రాజానగరం నుంచి తుని వరకు 6 నెలలు తిరిగితే అక్కడ ఓపీ చూసుకొని లంచ్ ఎగరేసి ఇలా తిరుగుతూ తిరుగుతూ 6 నెలలు తిరిగితే లాస్ట్లో హోపదలు వద్దాం అనుకున్న అసలు దొరకపోవచ్చేమో అని ఒకరోజు నాడు 5.5 ప్రాంతాలు లాస్ట్ నవంబర్ ఆగస్టులో ఇది స్టార్ట్ చేస్తాం. ఆగస్టులో స్టార్ట్ చేసినప్పుడు పొంతంతా బురద పట్టేసి రాలేకపోయాం, రకరకాలుగా ఇబ్బందులు పడ్డాం. వాటర్కి అతను హెల్ప్ చేశారు, కరెంట్కి ఎక్కువ హెల్ప్ చేశారు డాక్టర్స్. రివర్స్ అనుకుంటారు మీరు, డాక్టర్స్ మీ లైఫ్ బెటర్ చేయడం కాదు, మీరు రాకపోతే మాకు పని ఉండదు. నిజం చెప్తున్నా, భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశం కాబట్టి ఎంతో మంది చెప్తాం, ఏ డాక్టర్ దేవుడు కాదు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకంట్ల జగదీష్ రెడ్డి అన్నారు. మెట్రో హాస్పిటల్ పక్కన శ్రీ తేజ కెనెటిక్ ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీల వాడకంతో కాలుష్య రహిత సమాజం ఏర్పడుతుందన్నారు. ఓకే సార్.
సూర్యాపేట పట్టణంలోని భారతీయ జనతా పార్టీకి చెందిన 30, 16, 14, 46 వార్డులలో వివక్షత చూపుతున్నారని 30వ వార్డు కౌన్సిలర్ పల్స మహాలక్ష్మి మల్సూడ్, 16వ వార్డు కౌన్సిలర్లు సలిగంటి సరిత వీరేందర్లు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ వార్డులలో ఎక్కువగా నిధులు కేటాయిస్తూ భారతీయ జనతా పార్టీ వార్డుల అభివృద్ధి విషయంలో వివక్షతను చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పట్ల ఇలా వ్యవహరించడం తగదన్నారు. చేయలేదు. దీనికోసం అని చెప్పేసి ఈరోజు చైర్మన్ గారికి ఒక మెమోరం మళ్ళా ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి పనులలో మాత్రం బీజేపీ వాళ్ళు అని చెప్పేసి నిధులు కేటాయించకుండా వాటిని కట్ చేసి బీజేపీ వాళ్ళు అయితే 5 లక్షలు 10 లక్షలు, వేరే వాళ్ళు మన అధికార పార్టీ అయితేనేమో 30 లక్షలు 40 లక్షలు అని చెప్పేసి నిధులు కేటాయించి వాళ్ళకు మాత్రమే టీఆర్ఎస్ మాత్రమే చేస్తారు. ఇది 48 వార్డు కూడా సూర్యాపేటలో ప్రతి ఒక్కటి కూడా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మా వార్డు ఒకటే మున్సిపాలిటీ పరిధిలో లేనట్టుగా ప్రవర్తిస్తుంది. ఇక్కడ మున్సిపాలిటీ ఉన్న అధికారులు కానీ చైర్మన్ గారు కానీ ఎవరైనా సరే కొద్దిగా ఇప్పటికైనా సరే మా వార్డుని దృష్టిలో ఉంచుకొని మా వార్డులో ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాం. ఇలా కౌన్సిల్ మీటింగ్ జరగడం జరిగింది. కౌన్సిల్ మీటింగ్ జరగడము అసలు నామ్స్ ప్రకారం నెలకొకసారి కౌన్సిల్ మీటింగ్ అనేది జరగాలి. ప్రజల సమస్యలు అధికారుల దృష్టిలో కానీ చైర్మన్ దృష్టికి కానీ తీసుకొచ్చేసే ప్రయత్నం చేద్దామంటే కౌన్సిల్ మీటింగ్ పెట్టే పరిస్థితులు లేరు. సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి పెట్టడం జరుగుతుంది. సరే, సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి పెట్టినా కానీ కనీసము ఒక కౌన్సిలర్ వచ్చినప్పుడు చైర్మన్ గారు కానీ మన మున్సిపాలిటీ కమిషనర్ కానీ, ముఖ్యంగా మున్సిపాలిటీ కమిషనర్ గారు టైం ఇచ్చే పరిస్థితులు లేవు. మామూలు రోజులలో కలవడు, కనీసం కౌన్సిల్ మీటింగ్ రోజన్నా కానీ మన వార్డు సమస్యలు వివరించుకుందాం చెప్దామని చెప్పేసి మన కౌన్సిల్ మీటింగ్లో అడిగినా టైం ఇయ్యరు. ఇక్కడ కిందికి వచ్చి చెప్పుకుందాం అంటే ఆయన ఒక 2 నిమిషాలు కూడా ఆగకుండా కుర్రనేని బండికి పోవడం జరుగుతుంది. ఇక్కడ మున్సిపాలిటీలో అధికారులకు కానీ ముఖ్యంగా కమిషనర్కి అసలు కౌన్సిలర్లు అంటే విలువ లేదు. అసలు వాళ్ళ ప్రజాప్రతినిధులు, వాళ్ళ ప్రజల ద్వారా ఓట్లు వేసుకొని గెలుచుకొని వచ్చినారు. వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళని మర్యాదగా ఉండాలి. వాళ్ళు చెప్పిన సమస్యలు కనీసం వినాలన్న సోయి కూడా లేకుండా పోతుంది మున్సిపల్ కమిషనర్ గారు. ఇది ఒక నియంత పాలన లెక్క చాలా దారుణంగా ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుల లెక్క ప్రవర్తిస్తుంది కమిషనర్ గారు. కనీసం సమస్యలు చెప్పుకుందామంటే ఇనే పరిస్థితులు లేడు. వార్డులలో దోమలు కానీ, పందులు కానీ, కుక్కలు కానీ, చిన్న చిన్న సమస్యలు. రోడ్లు పెట్టమంటే రోడ్లు పెడతాం, ఫండ్ లేదంటాడు. ఫండ్ లేదండి, అయ్యో ఫండ్ లేదండి అని మాట్లాడతాడు ఏదన్నా రోడ్లు అడిగితే. కదే సరే, కనీసం పందులది విషయం ఏంది, వాటర్ సమస్యలు ఏంది, ఇవన్నీ అడిగితే చేస్తామండి, అయ్యో చేస్తామండి, ఇదే 2 ముచ్చలు తప్ప. మన మంత్రి గారు ఆయనకు ఆ 2 డైలాగులు రాసి ఇచ్చినట్టుంది. ఆ 2 డైలాగులే చెప్తారు వచ్చినప్పుడల్లా. కానీ ఒక్క రోజు కూడా ఆ సమస్య దృష్టి తీసుకొస్తే దాన్ని సాల్వ్ చేద్దాము అన్న ఆలోచన లేదు కమిషనర్ గారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వల్లనే ఈ అధికారులు ఇట్లా తయారైండ్రు. మున్సిపాలిటీలో కనీసం కౌన్సిలర్ అంటే గౌరవం లేదు, చేసే పరిస్థితి. కేవలం 500 రూపాయల నెల ఫీజుతో విదేశీ స్థాయిలో చక్కని విద్య అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ మదనపల్లికి సమీపంలోని గుర్రం కొండలో ఉన్న ఏవీసీ స్మార్ట్ స్కూల్. ఆనంద్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ శేషాద్రి నాయుడు కరెస్పాండెంట్గా ఉంటూ సేవా దృక్పథంతో గత 20 ఏళ్లుగా నడుపుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో జరిగిన వైఎస్ఆర్సీపీ అభినందన ఆత్మీయ సత్కారంలో ఎమ్మెల్యే బాలరాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ కావూరి శ్రీనివాస్ మరియు గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు. మరి నా సోదరుడు శాసనసభ్యులు తలారి వెంకట్రావు గారికి, అదేవిధంగా గోపాలపురం మన బాబాయ్ గడప గడపకి ఇన్ఛార్జిగా పనిచేశాడు మనకి మన జనందరావు గారికి, ఏంజ్ చైర్మన్ గారికి, అలాగే మన దేవి గారు మన పోలవరం రిజర్వు నుంచి మరి వెస్ట్రన్ బోర్డు చైర్మన్గా ఎన్నికైన మన దేవి గారికి, అలాగే ఈరోజు పెళ్లి కొడుకు అంటే మా చైర్మన్ గారితో పాటు పెళ్లి కొడుకుగా ఎమ్మెల్సీ గారు అన్నగారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్న టీవీ రావు గారు, మాజీ శాసనసభ్యులు గోవూరిని గోవూరు శాసనసభ్యులు కొవ్వూరిని వేతలు ఉరిగించిన శాసనసభ్యులు మరి మన మధ్యానికి వచ్చేస్తున్నారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుస్తున్నా. కూర్చోదండి. నిత్యం వీలుకూడదు నూతనంగా ఎన్నికైన మరి ఎంపీపీ గారు వెంకరెడ్డి గారికి కూడా మరి స్వాగతం. అలాగే మరి ఇప్పుడే విచ్చేసిన మరి మాజీ శాసనసభ్యులు మా అన్న మరి టీవీ రామారావు గారు కూడా మీ అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాను. మన ఏఎంసీ మరి చైర్మన్ గారు శ్రీమతి కరటం సీతాదేవి గారికి స్వాగతం. అలాగే జెడ్పీ వైస్ చైర్మన్ గారు శ్రీలేఖ గారికి కూడా కరతద్వలతో మీ అందరితో ఉన్న స్వాగతం. అదేవిధంగా మన జెడ్పీడిసి పోలవరం శ్రీమతి రామకుమార్ గారు కూడా మీ అందరి తరఫున మరి మీరందరూ కూడా అఖండమైన మెజార్తో ఆశీర్వదించి దీవించి గెలిపించిన మన రామకుమార్ గారికి, అలాగే వైస్ ఎంపీపీ ఎక్కడున్నాడు మన కనపరాజు గారు దిగు మరి స్వాగతం, మీడియం సింగరాజు గారికి, అలాగే స్థానిక మరి ఎంపీడీసీ గారు ఎంపీడీసీ గారికి, సర్పంచ్ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, అలాగే మండల కన్వీనర్ గారు బుగ్గా మురళి గారికి, మన ఎంపీపీ గారు కోయిలగూడెం రామారావు గారికి, కోయిలగూడెం జెడ్పీడీసీ గారికి, మన ఆరెడ్డి సత్యనారాయణ గారికి, మన రత్నాజీ గారికి, మన మోహన్ గారికి, సత్తిపండు గారికి, మోహన్ గారికి, జగన్ గారికి, హరి గారికి, కాప్షన్ నెంబర్ గారికి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.